मेरा नाम आशा मालवी है, मैं मध्य प्रदेश के राजगढ़ डिस्ट्रिक्ट से हूँ। मैं स्पोर्ट्स में एक नेशनल प्लेयर हूँ और माउंटेनियर हूँ। माउंटेनिंग में मैं बुक ऑफ रिकॉर्ड होल्डर हूँ। अभी मैं संपूर्ण भारत साइकिल यात्रा कर रही हूँ 25,000 किलोमीटर की। यहाँ भारत यात्रा मैंने मध्य प्रदेश की राजधानी भोपाल से शुरू किया था 1 नवम्बर को और आज मैं हूँ आंध्र प्रदेश के ओंगोल में और मेरी 7 राज्यों की यात्रा कम्प्लीट हो चुकी है। मैं अभी 8वें राज्य में हूँ। मेरी भारत यात्रा का उद्देश्य है कि आज हमारे भारत देश के लिए अदर कंट्री में मैसेज है कि भारत में महिलाएं सुरक्षित नहीं है, इसीलिए सुरक्षा की दृष्टि से मैं बात करती हूँ। मैं अकेले भारत यात्रा करके पूरे वर्ल्ड को यह मैसेज देना चाहती हूँ कि हमारा भारत देश बहुत सुरक्षित देश है और यहाँ महिलाओं की सुरक्षा का प्रॉपर ध्यान रखा जाता है। నవంబర్ నెలలో ఈ సైకిల్ యాత్ర మొదలుపెట్టారు. ఇవాళ గుజరాత్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆంధ్రదేశంలో ఎంట్రీ చేయడం జరిగింది. ఈ ఇప్పుడు ఈ ఆశా గారి ఉంటున్న ముఖ్యమైన ఉద్దేశం, ఈ సైకిల్ యాత్రకు ఉంటున్న ముఖ్యమైన ఉద్దేశము ఉమెన్ సేఫ్టీ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్ రైట్స్ గురించి వెళ్ళిన లొకేషన్స్లో అన్ని చోట్ల కూడా ఒక మెసేజ్ మాత్రం కాకుండా వాళ్ళ యాక్షన్ మూలంగా కూడా ప్రజలకి చెప్పడం జరుగుతుంది. హర్ యాక్ట్ ఆఫ్ సైక్లింగ్ సోలో, అంటే ఒకే వ్యక్తిగా, అంటే రాష్ట్రం పూర్తిగా ఉంటున్న ప్రతి ఒక్క క్యాపిటల్స్కి విజిట్ చేసేసి అక్కడ ఉంటున్న ముఖ్యమైన లీడర్స్ కానీ, అక్కడ ఉంటున్న ఆఫీసర్స్ కానీ విజిట్ చేసేసి ఆమె వచ్చిన ఉద్దేశం ఏంటి, దీని వలన ప్రజలకి ఏం మెసేజ్ చెప్తున్నారని కోసము ఈ దాదాపుగా లాస్ట్ 2 మంత్స్గా తిరుగుతున్న జరుగుతుంది. ఈమె ఉంటున్న ఈ ట్రావెల్ ఫైనల్గా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కవర్ చేసుకొని దెన్ అగైన్ హిమాచల్ అండ్ కాశ్మీర్, తర్వాత మళ్ళీ ఢిల్లీకి వచ్చేసేట్టు ఉంటున్న ప్రధానమంత్రి గారు అండ్ గవర్నర్ గారికి కూడా, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా కలవాలని ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఖచ్చితంగా మనం అందరూ సపోర్ట్ చేయాలి.